ఓట్లంటే నాలుగొందల పండగ కాదు ఇది ఐదేళ్ల మన జీవితం ఐదేళ్ల మన భవిష్యత్తు కొంతమంది మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు కొందరు చేతల్లో పనిచేసేటోళ్ళు ఉంటారు మీరు తెలుసుకోవాలి పాలేందో నీళ్ళేందో మాటలు చెప్పేటోళ్ళు ఎవరు చేతల్లో పనిచేసేటోళ్ళు ఎవరు ఆలోచన చేసి ఓటేస్తే మీరు ఐదేళ్ల ముంగడికి సల్లగా బతుకుతారు సతీష్ బాబు ఆయన చేతల మనిషి ఆయన తక్కువ మాట్లాడతాడు ఎక్కువ పనిచేస్తాడు ఆయన రూపాయి లక్షం ఎరగడు కోపం ఎరగడు అందరి వాడు మీ ఎమ్మెల్యే సతీష్ బాబు మరి ఇక్కడ సతీష్ బాబు గారి మీద పోటీ చేసే వ్యక్తి ఆయన చరిత్ర మీ అందరికి తెలిసి ఇప్పుడే చెప్పింది అది మంచిదే అయితే కరీంనగర్లోనే గెలిపించింది కదా ఆడ మూడు సార్లు వరుస వ్యక్తి ఓడగొట్టి అది గెలిచట్లేదు ఈ హుస్నాబాద్ లో అమాయకులు ఏమన్నా మోసం చేసి గెలుస్తామని ఒక అనపై లేదు మరి నిజంగా నువ్వు నీ ఊరు కాదు గెలవాలి కదా మంచి మంచివి అయితే నువ్వు ఆడ గెలిచినట్లేవు వాడు జనానికి నీ రంగు బయట పడ్డది నీ సంగతి తెలిసిపోయింది ఈ హుస్నాబాద్ వాళ్ళకి ఏం తెలియదు ఎలా అమాయకులు ఉన్నారు ఏమన్నా ఓట్లు ఎత్తరేమో తండల పోటీ అని బయలుదేరింది దయచేసి ఆలోచన చేయండి ఇలా మనకు మాటల మనిషి కావాలన్నా చేతల మనిషి కావాలన్నా చేతల మనిషి అంటే సతీష్ బాబు అక్కనపేట మండలం కావాలంటే వచ్చి ముఖ్యమంత్రి గారితో కొట్లాడి దండం పెట్టి మీ మండలాన్ని సాధించింది సతీష్ బాబు కాదా ఇవాళ ఈ మండలంలో కొత్తగా ఆరు తండాలను గ్రామ పంచాయతీ చేసింది సతీష్ బాబు కాదా ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఎండాకాలంలో కూడా అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా మంచినీళ్ల కష్టాలు తీర్చింది సతీష్ బాబు కాదా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 13,000 మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు 100,000 రూపాయల చొప్పున సాయం చేసింది సతీష్ బాబు కాదా ఆలోచన చేయండి ఇవాళ ఆయన కొన్ని మంచి పనులు చేసిండు ఇవాళ మీ తండాలకు రోడ్లు కావాలంటే ఒక 40 కోట్ల రూపాయలు ఒక అక్కన్నపేట తండాలకు శాంక్షన్ చేయించిండు మన సతీష్ బాబు గారు కొన్ని పనులైనాయి ముంగటి కొన్ని జరిగేటి కూడా ఉన్నాయి మరి ఈరోజు 3 కోట్లతో మన హుస్నాబాద్ లో బ్రహ్మాండమైన బంజారా భవన్ కూడా కట్టుకుంటా ఉన్నాం అదే విధంగా ఇవాళ మన ప్రాంతానికి గోదావరి నీళ్లు కావాలి ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి నీళ్లు పట్టేయా లేవా మరి వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో కోర్టులలో కేసులేసి కాళ్ళల్లో కట్టెలు పెట్టి భూసేకరణ జరగకుండా చేసి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసిందేమో కాంగ్రెస్ పార్టీ కానీ సతీష్ బాబు గారు కష్టపడి ఒప్పించి మెప్పించి ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు పోయించింది మన బీఆర్ఎస్ పార్టీ సతీష్ బాబు గారు రేపు యాసంగి పంటకు బ్రహ్మాండంగా కాల్వల ద్వారా నీళ్లు తెచ్చి ఈ అక్కన్నపేట చెరువులను గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నింపబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం మిత్రులారా ఇవాళ కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ గారు వచ్చినాక మీ 200 పెన్షన్ 2,000 అయిందా లేదా పోయిన తాప 200 అంటే 1,000 ఇచ్చాడు మళ్ళా గెలిపిస్తే 2,000 చేస్తా అంటే 2,000 ఇచ్చాడు బీడీ కార్మికులకు ఇచ్చిండు ఒంటరి మహిళలకు ఇచ్చిండు భర్త చనిపోయిన మహిళలకు ఇచ్చిండు చేనేత గీత కార్మికులకు ఇచ్చిండు ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చిండు డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు ఇవాళ ఊర్ల పండుగ పోయేదని అర్ధరాత్రి ఏదైనా పైసలు అవసరం పడితే ఎవరి దగ్గర దొరికితేయో దొరకదు కానీ ముసలి కాడ మాత్రం దొరుకుతాయి నిజమేనా ఇవాళ 2,000 కేసీఆర్ ఇచ్చినాక ఓ 1,500 1,200 ఖర్చు పెట్టుకున్నారు రోగమో నొప్పోనో ఒక 500 ఇంతకేసింది దాయలే కాకపోతే కోడలు పిల్లకి చెప్పరు బిడ్డ కాడ దాచుకుంటారు గతేరా మరి నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2,000 ఇస్తేనే మీరు 40,000 దాచుకున్నారు ఈ తాప సతీష్ అన్న గెలవగానే మీ పెన్షన్ 5,000 రూపాయలు కాబోతా ఉంది అప్పుడే కోడలు ఎంత మంచిగా చూసుకుంటారో అతన్ని మంచిగా చూసుకోరు ఇంకా 5,000 అయినాక అతన్ని మంచిగా చూసుకుంటారు ఇక అంటే మన కేసీఆర్ ఇలా బీడీ కార్మికులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వృద్ధులను ఆత్మగౌరవంతో బతికేటట్టు ఇలా 5,000 రూపాయలు పెన్షన్ చేద్దామంటుంది సంపద పెంచిండు కేసీఆర్ పేదలకు మంచి పని చేసిండు అదే విధంగా అక్క చెల్లెల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ ఆరోగ్య లక్ష్మి గృహలక్ష్మి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు కొత్తగా మీకు సౌభాగ్య లక్ష్మి ఇవ్వబోతా ఉన్నాడు ఏంటిది సౌభాగ్య లక్ష్మి
ఇంటి యజమానురాలైన అక్కకు గాని చెల్లెకు గాని ఎట్లయితే నెల నెల 2000 పింఛన్ వచ్చిందో ఈ దాప గెలవగానే నెలకు 3000 రూపాయలు మీ బ్యాంకులో వేయబోతా ఉన్నాం మనకు లేవు బిడ్డ గట్టని మనకు తోట కర్చు ఉంటుంది అని అక్కడనే ఇవ్వండి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చినా వాళ్ళకే ఇచ్చిండు కేసీఆర్ కిట్టించినా అక్కడనే ఇచ్చిండు ఆరోగ్య లక్ష్మి ఇచ్చినా అక్కడనే ఇచ్చిండు ఇప్పుడు సౌభాగ్య లక్ష్మి కూడా కానీ అంటుంది ఇంత అన్నమైతే ఉంటది కదా ఇంటికి నువ్వు ఎడిగినా ఇంటి వరకు బోవేస్తుంది ఈ రకంగా సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమాన్ని కూడా మీకోసం చేయబోతా ఉన్నాం ఇంకా మూడో విషయం ఈ బీజేపీ గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటించింది పేదవాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది అందుకే మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఈ తాప గెలిచినాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం ఇకపోతే మీ రేషన్ షాపులో బియ్యం తెచ్చుకుంటున్నా ఎంతమంది తింటారో ఎంతమంది అమ్ముకుంటారు ఒక 60 పైసలు తింటుండ్రు 40 పైసలు అమ్ముకుంటుండ్రు కాకపోతే 10 పైసల వాళ్ళు దోశ పిండి చేసుకుంటారు పిండి పట్టిస్తుంది కరెక్టేనా అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది ఇక ఈ బియ్యం ఈ సైతం తెచ్చుడు ఈ సైతం అమ్ముడు అద్దిగా గత 16 రూపాయల కిలోనా 15 హుస్నాబాద్ మండలం 15 పెడుతుందట అయితే ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇక ఈ అమ్ముడద్దు ఈ కొనుడద్దు ఈ బ్రోకర్లద్దు ఈ తాప మన ప్రభుత్వం ఎందుకు అమ్ముతుర్రు దొడ్డు బియ్యం అమ్ముతురు సన్నది కొనుకొచ్చుకుంటారు కదా అందుకే కేసీఆర్ అన్నడికి ఈ అమ్ముడద్దు కొనుడద్దు ఈ తాప మళ్ళీ మూడవసారి మన ప్రభుత్వం రాగానే రేషన్ షాపుల్లో సోనా మసూర్ బియ్యం ఇస్తామంటారు కావాలా సోనా మసూర్ బియ్యం ఎంతమంది కావాలి చేయాలంటూ చూస్తారు దొడ్డు బియ్యం కావాలా సో మీరందరూ కారు కోటేసి గెలిపియండి కొత్త సంవత్సరంలో వచ్చే జనవరి నుంచి పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం ఈరోజు కాంగ్రెస్ లో ఒక కుట్ర చేసింది మీరు గమనించిందో లేదో అన్ని నకలే కొట్టిరు మనకి రైతు బంధు నకలు కొట్టిరు పింఛన్ నకలు కొట్టిరు కళ్యాణ లక్ష్మి నకలు కొట్టిరు అన్ని మనం చూసి మేము కూడా ఇస్తాం ఇస్తామని కోపేరు కానీ ఇంకోటి చూసిందో లేదో మన రామక్క పాట కూడా కాపీ చూసింది చూసిరా రామక్క పాట సూపర్ ఉందా లేదు ఊపు ఉడుకుతుందని వాళ్ళకి మనసుని పట్టింది అబ్బా ఈ రామక్క పాటలకు ఉక్కపోతాం అనుకున్నారు దాన్ని కూడా నకలు పెట్టి పారేసారు వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇదే పాట వేసారు మన పాట లేదా ఇక వాళ్ళకు అసలు లేదు అంత డూప్లికేటే మరి జాగ్రత్త ఉండాలి అయితే ఆ నకలు కొట్టింది కానీ అన్నదాన్ని డేంజర్ పెట్టింది జర మంచిగా చూడండి ఆ రోడ్డు మీద కాంగ్రెస్ వల్ల పోస్టర్లు కనబడుతున్నాయి ఆడాడ ఏదో గ్యారంటీలు గ్యారంటీలు అని పెట్టింది కదా అది చదువుడు ఒక్కసారి ఆగి అని ఏమున్నది తెలుసా ప్రతి రైతుకు సంవత్సరానికి 15000 రూపాయలు అని రాసింది ప్రతి రైతుకు సంవత్సరానికి 15000 అని రాసింది మన కేసీఆర్ ఏమన్నాడు ప్రతి ఎకరానికి 16000 అన్నాడు అర్థమైందా లేదా నీకు 2 ఎకరాలు ఉంటే ఏడాదికి కేసీఆర్ 32000 ఇస్తాడు 3 ఎకరాలు ఉంటే 48000 ఇస్తాడు కాంగ్రెస్ వాడు ఏమిస్తా అంటుండు ఆగం అయితే మాలేదా నగలు కొట్టిండు కొచ్చిండి కొట్టిండు కానీ అలా సగమే కొట్టిండు కేసీఆర్ ఏమో పోయిన తాప ఎకరానికి 8 ఇస్తా అన్నాడు 8 ఇచ్చాడు మొన్న గెలిపి 10 ఇస్తా అన్నాడు 10 ఇచ్చిండా లేదా ఏమైనా దరఖాస్తు ఉందా పైరే ఉందా ధరణి పెట్టిండు హైదరాబాద్ లో కట్టుకొస్తుంటే అక్కడ పెట్ట ఫోన్లు అన్ని కిసకిస మొత్తుకున్నాయి మొత్తుకోలే బ్యాంకులో పైసలు పెట్టి పోయి తెచ్చుకున్నాను ఇంత ఎరువు బస్తాలకో లేకపోతే దుక్కి దున్నీకో దేనికో ఇంత ఖర్చుకైతే పనికి వచ్చింది పనికొచ్చినా లేదా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏం చేసి నగలు కొచ్చింది కానీ ఎకరానికి అల్లే ప్రతి రైతుకు అన్నాడు మరి ఇప్పుడు ఎకరానికి కావాలనా రైతుకు కావాలనా ఎకరానికి కావాలనా రైతుకు కావాలనా మరి ఎకరానికి కావాలంటే ఎవరో కోటేయాలి ఎవరికేయాలి దానితే సంజాయించుకోరు మరి వాళ్ళు చూసింది ఎంత డేంజర్ ఉన్నదో మరి జాగ్రత్త ఉండాలి కాంగ్రెస్ వాళ్ళంటేనే బాగా మోసకాలు మరి మొన్న కర్ణాటకలు ఏం చేసిందంటే గిట్లనే 5 గ్యారంటీలు అని ఒకటే ఉదర కొట్టింది 6 నెలల కింద ఎలక్షన్ అయ్యి రాహుల్ గారి జోదిక్కు సోనియా గారి జోదిక్కు ప్రియాంక గారి జోదిక్కు ఒక తిరుగుడు తిరగలే పాపం కర్ణాటక ప్రజలు ఇక
ఇంత పెద్ద మనుషులు రాహుల్ గాంధీ వచ్చి చెప్పవంటే ప్రియాంక గాంధీ చెప్పవంటే ఇక వస్తేమో ఐదు క్యాబినెట్ తెలియని ఆయనతో ఓటేసి గెలిపించింది. గెలిపిస్తే గ్యారంటీల మాట దేవుడు కానీ వెనకడికో సామెత ఉంటా చూడండి. కొండనాలకకు మంది వేస్తే ఉండనాలు కూసిపోయిందట. కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఐదు గ్యారంటీల మాట దేవుడు కానీ ఉన్న కరెంటు పోయిందట, ఉన్న రైతు బంధు బంద్ అయిందట, స్కాలర్షిప్ లో కోత పెట్టిందట. ఇప్పుడు ఏమైంది కర్ణాటకాల 4000 రూపాయలు రైతు బంధు ఉండేనట ఇంతకుముందు, అది బంద్ అయిపోయింది. పిల్లలకు డాక్టర్లో ఇంజనీర్లో లాయర్లో పీజీఓ డిగ్రీ చదివే పిల్లలకు స్కాలర్షిప్ లో 80% కోత పెట్టేసిందట. అరే ఏమైంది అంటే ఖజానా ఖాళీ అంటారట. మళ్ళా మూడవది కరెంటు. ఆనాడు బీజేపీ ఉండగా 8 గంటల కరెంట్ ఇచ్చిందట, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక 4 గంటల కరెంట్ పొద్దుందాకా గంట దొంగ రాత్రి 3 గంటల కరెంట్ వస్తుందట. ఆ 4 గంటలకు 30 సార్లు కరెంటు ట్రిప్ అవుతుందట. గంటలు వస్తే అక్కనే పెట్ట మనం వ్యవసాయం చేస్తామే, వ్యవసాయం చేస్తామా? ఇవాళ ఒక పుణ్యం కట్టుకున్నారు వాళ్ళు. ఇది నేను చెప్పుడు కాదు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మొన్న తెలంగాణలో ఓట్లేయమని తాండూరుకు వచ్చిండు ప్రచారానికి. వచ్చి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏమన్నాడు, ఇగో మేము ఇంత కరువు పడ్డా మా తెలంగాణ మా కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నాను. ఆడొచ్చి చెప్పిండది 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణ గడ్డ మీద వచ్చి సిగ్గు లేకుండా 5 గంటల కరెంట్ ఇస్తా అంటాడు. ఇక ఎవడన్నా 5 అన్నకి ఇంకా ఓటేస్తాం? ఎవడన్నా మెడ మీద తలకాయనోడు ఎవడన్నా ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాడా? 24 గంటలు వచ్చే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ వచ్చి నేను 5 ఇవ్వట్టి అని గొప్పగా చెప్పవట్టి వాడు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఇక ఒక ఆయన రేవంత్ రెడ్డి ఉన్నాడు పీసీసీ ప్రెసిడెంట్, ఇక ఆయన అంటాడు ఎన్ఎస్పీ మోటార్ పెట్టుకొని 3 ఎకరాలకు 3 గంటల 3 ఎకరాలు మారుతుంది అంటాడు. మారుతుందా? 3 గంటల కరెంట్ వస్తే ఈ అక్కడిపోయిన గడ్డ మీద 3 ఎకరాలు మారించే రైతు ఉన్నాడు ఎవరన్నా? అంటే ఆయన హార్స్ పవర్ అంటే తెలియని అసలు 10 HP మోటార్ల కన్నా ఉన్నది ఎవరికన్నా ఒక్కటన్నా మొత్తం మండలం మీద, అయితే 3 HP ఉంటుంది లేదా 5 HP ఉంటుంది వాడు ఇక 10 HP పెట్టుకో అంటాడు. అంటే వీడు 3 అనబట్టే వాడు 5 అనబట్టే మరి ఎదుగోవాలి మనం. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా ఈ 3 గంటలోడు 5 గంటలోడు మనకు అవసరమా? చెల్లే అవసరమా? బతుకుదామా? ఆనాడు ఇదేంటి అయినా ఈ కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు నిలవయా? ఎందుకంటే ఇదే పొన్నం ప్రభాకర్ ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ లో అప్పుడు 2 గంటల కరెంట్ వచ్చింది, పొద్దుందాకా గంట 2 గంటలు దొంగ రాత్రి 3-4 గంటలు వచ్చు. రాత్రి కూడా కరెంటు పెట్టపోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి చావలే మనం, బాయికాడ మనం కావాలి కాయలే. అప్పుడు ఏమని పాటలు వచ్చినాయి, ఈ దొంగలు వచ్చే కరెంటుతో నేను ఎగుసమెత్త చేస్తురా అని పాటలు రాలే. మళ్ళా గసటి కాలం రావాలనా? మళ్ళా గోసలు పడాలనా? దయచేసి ఆలోచించి ఎరువు బస్తాలకు ఎంత తిప్పలు పడ్డారు ఉస్మానాబాద్? చెప్పు లైన్లో పెట్టలే, పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టలే. కేసీఆర్ వచ్చినాక ఎప్పుడు నేను మందు బస్తాలకు తిప్పన్నారా? కరెంటుకు తిప్పలు ఉన్నదా? పెట్టుబడి సాయానికి తిప్పలు ఉన్నదా? పండిన పంట అమ్ముకోవడానికి కష్టం ఉన్నదా? మరి ఇంత మంచిగా చేసిన కేసీఆర్ సాదుకుందామా సమ్ముకుందామా ఆలోచన చేయండి. ఇక బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ వచ్చారు, ఆమె నిర్మలా సీతారామన్ గారని ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ హైదరాబాద్కి వచ్చింది. ఒక గంట కింద మాట్లాడిందాడు హైదరాబాద్ లో, ఏమని మాట్లాడిందో వినరో లేదో మీరు ఇండియా ఉండొచ్చు, ఇంటికి పోయినాక టీవీలో చూడండి. ఆమె ఏమంటుంది తెలుసా, మన కేసీఆర్ ఎక్కడనే చెప్పిండు. ఏం చెప్పిండు కేసీఆర్? బోరు బాయిల కాడ బీజేపీ మీటర్ వేయమంటుండు, మీటర్ పెట్టి మా రైతన్నల ఇంటికి బిల్లు పంపించమంటుండు. నేను బతికున్నంత కాలం కేసీఆర్ గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నేను బోరు బాయి కాడ మీటర్ పెట్టా ఫ్రీ కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్. దాము చెన్నయ్య నిర్మలా సీతారామన్ చెప్పింది, ఆమె కడుపు చల్లకుండా మంచిగా చెప్పినావు అమ్మ ఉన్నది నాకు చెప్పినావు. ఇక బీజేపీకి ఎవడు ఆయన ఎవడు నిర్ణయాలు ఒకడో ఇద్దరు పరిగెత్తుకున్నట్టున్నాయి అని ఆయన పోతారు. ఏం చెప్పింది ఇవాళ, ఏం చెప్పింది ఆమె? తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు, దేశమంతా పక్క రాష్ట్రాలలో మీటర్లు పెట్టి అందరికి పైసలు ఇచ్చినాం, తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు పైసలు ఆపినాము అన్నది. అంటే ఏంటన్నట్టు బీజేపీ మీటర్లు పెట్టుకున్నట్టేనా? పెట్టుకున్నట్టేనా? అంటే మీటర్లు పెట్టుకున్న పార్టీకి ఎవరైనా ఓటేస్తారా? చెల్లే మీటర్లు పెట్టుకున్న పార్టీకి ఎవరైనా ఓటేస్తామా? అంటే ఇవాళ తెలంగాణలో ఏమైంది, 3 గంటల కరెంట్ ఒక పార్టీ కాంగ్రెస్ ఓటు,
ఓడి బాయి గారు మీటర్లు పెట్టుకున్నాడు ఒక పార్టీ బీజేపీ మీటర్లు లేదు మూడు గంటలు లేదు పొద్దున్నాక ఫ్రీ కరెంట్ ఇస్తానేమో బీఆర్ఎస్ పార్టీ కుల్లం కుల్లా ఉన్నది ఎదుందా మరి మూడు గంటలో దిక్కుందామా మీటర్లు పెట్టడం దిక్కుందామా ఏది పెట్టకుండా పొద్దున్నాక కడుపు నిండా కరెంట్ ఇచ్చడం దిక్కుందామా కుల్లా అయిపోయింది కదా కూర్చోనేగా కానీ మనం చెప్పుడు కాదు వాళ్ళే చెప్పారు ఎవరు రేవంత్ రెడ్డి మూడు గంటలు అన్నాడు డికే శివకుమార్ వచ్చి కవర్ చేస్తానే మూడు కాదు ఐదు అన్నాడు ఇక నిర్మలా సీతారామన్ ఇక హైదరాబాద్ వచ్చి మీటర్లు పెట్టాలంటుంది మరి ఇక మీటర్లు దిక్క మూడు గంటలు దిక్క ఏది లేకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చడం దిక్క ఇప్పుడు మాట రాబట్టి ఒక్కసారి అని బతి కాబట్టి మరి ఆగమైతే మాట్లా నువ్వు కడుపులో చల్లగలకుండా కేసీఆర్ మంచిగా ఇంత కరెంట్ ఇచ్చే రైతు బంధు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఇచ్చే కేసీఆర్ కిట్ ఇచ్చే రైతు బీమా ఇచ్చే ఆసర పెన్షన్ ఇచ్చే న్యూట్రిషన్ కిట్లు ఇచ్చే ఓ పది అడిగిన కాడ ఎనిమిది ఇచ్చింది కేసీఆర్ ఒక్కటో రెండో బాక్సుడు గల్గుడు ఇస్తాడు ఇలా దేవుని దగ్గర పోయి పది మొక్తం పది వస్తాయా సేవాలయ మహారాజ్ గుండె పోయి అన్ని మొక్తాడు అన్ని వస్తాయి ఒకటిసారి అని ఒకటి ఐదు ఒకటి ఎంత ముందు ఐదు మరి కేసీఆర్ ఇంత కరోనా వచ్చే రెండేళ్ళు ఈ తిప్పల్ల కూడా ఓ ఏడేళ్ళు పనులు ఇంకా చేసిందా లేదా మరి ఒకటో రెండో మిగిలినాయి ఇరలేదు అరండే మనమే దేవుళ్ళమా ఆ ఒక్కటి రెండు కూడా ఈ తాప గెలవగానే ఇంకా ఇంట్లో ఇంకా మిగిలిన ఒకటో రెండో ఉన్నాయి గడు కూడా తప్పకుండా చేసుకుందాం ఇవాళ రైతు రుణమాఫీ 14,000 కోట్లు అయిపోయింది ఒక 4,000 మిగిలింది అది కూడా వాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తలేదు ఇస్తే రేపిస్తే రేపే పడతాయి ఒకవేళ ఇయ్యకపోతే 3 తారీఖు తర్వాత మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు వడ్డీతో సహా రైతు రుణమాఫీని 100% పూర్తి చేస్తా ఓ రైతు బంధు కింద 72-73,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ 73,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ కి 4,000 అంటాడే ఇయ్యడా అది కూడా తప్పకుండా చేసుకుంటా అందువల్ల మీరందరూ కూడా దయచేసి సతీష్ బాబు గారిని గెలిపియండి నువ్వు మోసపోతే గోసపడతాం నువ్వు ఎంతకో సామెత ఉన్నది గతిలేని సంసారం నడపచ్చట కానీ శుద్ధులేని సంసారం నడపరాదట ఈ కాంగ్రెస్ పార్టీది శుద్ధులేని సంసారం ఒక్క చేతిలో ఒక్కడు ఉన్నాడు ఉంటాడా ఒక్క మాట ఒక్కడు ఏడు వాడు నడిస్తారా ఈ సంసారం వాడు 6 గ్యారెంటీలు అంటుంది 6 గ్యారెంటీల మాట దేవుడరు కానీ 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మాత్రం గ్యారెంటీ అవునా కదా అందువల్ల మళ్ళీ ఆగమైతాం ఈ కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ మంచిగా ముందుకు పోతుంది అప్పుడే పుట్టిన బిడ్డ ఎవరి చేతులు ఉంటే బాగుంటుంది తల్లి చేతిలో ఉండాలి మరి ఈ తెలంగాణ ఎవరి చేతులు ఉండాలి ఎందుకంటే కష్టపడి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది ఒక తల్లిలాగా తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేతిలో ఈ తెలంగాణ ఉంటే మన బతుకులు బాగుపడతాయి తప్ప ఈ తెలంగాణ ద్రోహుల చేతికి పోతే ఆగమైతాం మా అక్క చెల్లెళ్ళు మీరు హుస్నాబాద్కో సిద్దిపేటకో దవాఖానకు పోతారు మున్పట్లకనే ఉందా దవాఖానా జర మంచిగా అయిందా లేదా మీ బిడ్డ కాన్పుకు పోతే రూపాయి ఖర్చు కాకుండా చేస్తుందా లేదా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన గువ్వందు ఇవాళ ఏమంటున్నారు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన కన్నంత మంచిగా అయిందా లేదా ఒక్క పైసా ఖర్చు లేకుండా కడుపు నిండి అన్నం పెట్టి కాన్పు చేసి తల్లిని బిడ్డను ఆటో కిరాయికి లేకుండా తెచ్చి అక్కడపేట కాదు తీసుకున్నామా లేదా మరి అంత మంచిగా అయినప్పుడు మీరు ఎట్లా మర్చిపోతారు చెల్లి మర్చిపోతారా దయచేసి ఆలోచన చేయండి మళ్ళా కాంగ్రెస్ వాడు వస్తే డాక్టర్ ఉండడు డాక్టర్ ఉంటే సూది ఉంటుంది సూది ఉంటే గోలు మళ్ళీ ఆగమైతాం అందువల్ల మీరందరూ కూడా బాగా ఆలోచన చేసి దయచేసి సతీష్ బాబు గారికి 30వ తారీఖు నాడు ఓటు వేయండి మీరు మా ముద్రలతో పనిచేస్తున్నారు మాట్లాడితే మా పెద్ద కొడుకు అంటాడు ప్రేమ మంచిగానే ఉంది కదా అలా పోయి లోపల పోయి ఓటు పోయి ఓటు వస్తుంది ఆ కారు చూసినట్టు ఒకటి రొట్టె పిండ పడేది అన్న కారు అనుకుంటారు ఆయన రొట్టె పిండ మీద వచ్చుకోరు కారు అనుకుంటారు అన్నమయ్య రోడ్ రోలర్ మీద వచ్చుకోరు అనవసరంగా ఓట్లన్నీ చిచ్చిపోతున్నాయి దండం పెట్టే జన ముసలి జార మంచిగా చూసుకొని ఆ సతీష్ వెనకటి కళ్ళద్దా కూడా పెట్టించింది మొన్న కేసీఆర్ కట్టివెళ్ళి పెట్టిండా అయితే మా సతీష్ బాబు ముఖం ఉంటారా పక్కనే కారు బొమ్మ ఉంటుంది కారు గుర్తు పట్టకపోతే సతీష్ బాబుని చూసుకోరు మంచిగా 4వ నంబర్ మీదికెళ్ళి 4వ నంబర్ తిరిగి 4 వేసారు ఆయన మీదికెళ్ళి 4వ నంబర్ ఆయన సతీష్ బాబు బొమ్మ పక్కనే కారు గుర్తు చూసి ఆ కారు గుర్తు మీద ఓటేసి మన సతీష్ బాబును కేసీఆర్ ను దీవించాలని కోరుతా ఉన్నా ప్రజలకు ఒక నమ్మకం ఉంది
కేసీఆర్ కావాలన్నా కరెంట్ కావాలన్నా అంటే ఏమంటారు? కరెంట్ కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా అంటే ఏమంటారు? అంతేనా కదా, కేసీఆర్ ఉంటేనే కరెంట్ మంచిగా వస్తుంది అంటారు. అవునా కదా, కేసీఆర్ ఉంటేనే 2000 పింఛన్ వస్తుంది అంటారు, కేసీఆర్ ఉంటేనే రైతు బంధు వస్తుంది అంటారు. మరి సతీష్ బాబు గెలిస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు కదా, సతీష్ బాబు గెలవండి కేసీఆర్ అవుతాడా? మరి సతీష్ బాబు గెలవాలి, కేసీఆర్ కావాలి, మనం అందరం చల్లం ఉండాలి. ఆ విషయం ఆలోచించండి. మరి చివరి మాట నేనేమన్నా, హర్ దర్ద్ కా ఏకీ జవాబ్ జిందా తిరస్కార్. ఇక మీరందరు కూడా ఏమంటుందంటే, హరీష్ అన్న మా గెట్టు మీద ఉన్నావు, బార్డర్ మీద గట్ల మల్యాల పని ఉన్నావు, ఇద్దరు మా మండలం దత్తత తీసుకో అన్నారు. మీ అందరి కోరిక మేరకు ఈ అక్కరపేట మండలాన్ని దత్తత తీసుకొని ఒక కండిషన్, మరి ఒక షరతు పెట్టారు. ఇది కూడా మనకి ఎన్ని మండలాలు ఉన్నాయి ఉస్మానాబాద్లో? 7. ఏడిట్ల అందరికంటే ఒక్క ఓటర్ మీరు ఎక్కువ మెజార్టీ తెస్తారే దత్తత తీసుకున్నారు అంతే కదా. 7 మండలాలలో అక్కనపేట మండలం ఒక్క ఓటర్నే ఎక్కువ తెలియదు, ఒక్క ఓటర్ మీరు ఎక్కువ మెజార్టీ తెలియదు, నేను దత్తత తీసుకుంటాను. మా మంగ అన్నది గెలిచినాక మళ్ళీ ఇదే యాప్ చేతి కింద మీటింగ్ పెట్టాలి, హరిశంద్ర రావాలి అన్నాడు. అయితే నేను వస్తా, కానీ ఎప్పుడు వస్తా? ఒక్క ఓటర్న మీరు ఎక్కువ మెజార్టీ 6 మండలాల కంటే చేస్తే నేను కలెక్టర్ దోలుకొని అందరిని దోలుకొని వస్తా, ఇదే యాప్ చేతి కాడ మీటింగ్ పెట్టుకుంటా, దత్తత తీసుకొని మీ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి